సార్ మామూలుగా వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఉత్తరాంధ్ర సంబంధించిన 3 జిల్లాలని రాయలసీమ సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ హాఫ్ జిల్లా ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలుగా మనం గుర్తించబడాలి సార్ అందులో భాగంగా సార్ మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎలా ఉంటుందంటే సార్ మామూలు మనకు ఉన్నటువంటి 2 రెయిన్ ఫాల్స్ ఉంటాయి సార్ నార్త్ ఈస్ట్ ఒకటి అంటే ఈశాన్య ఋతుపవనాలు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈ రెండు కూడా సార్ ఈ సెంటర్ పాయింట్ లో ఉంది కాబట్టి అంటే ఉత్తరాంధ్రకి అయితే ఆ రెయిన్ ఫాల్ వస్తుంది కానీ రాయలసీమకు ఆ రెయిన్ ఫాల్ రెండింటి నుంచి రాదు సార్ అంటే ఎట్లుంటుందంటే సార్ మామూలుగా పుట్టుకతోనే మేము హ్యాండిక్యాప్డ్గా పుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష ఒక తల్లిదండ్రులు ఒక హ్యాండిక్యాప్డ్గా పుట్టినటువంటి బిడ్డను మామూలుగా కొంచెం ప్రత్యేక శ్రద్ధతో కానీ కొంచెం ఎక్కువ అటెన్షన్ పెట్టి చూసేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఆ రకంగా ప్రభుత్వాలు కూడా చూడాలా అని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అందులో భాగంగా అధ్యక్ష ఈరోజు మనం శ్రీకృష్ణ కమిటీ తీసుకుంటే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో తెలంగాణ ఇండస్ట్రీస్ పరంగా కానీ ఆర్థికంగా బాగానే ఉంది అలాగే ఆంధ్ర కూడా బాగుంది ఇవన్నిటిని స్టాటిస్టిక్స్ తీసుకుంటే రాయలసీమ నార్త్ కోస్టల్ చాలా వెనుకబడినట్టు ఉంటాయి అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ కూడా క్లియర్గా రిపోర్ట్లో మెన్షన్ చేయబడింది అధ్యక్ష అదే రకంగా శివరామకృష్ణ కమిటీ అయితే అధ్యక్ష అంటే ఈరోజు రాజధాని అయిపోయిందని మళ్ళీ నేను ఇష్యూ చేయదలుచుకోలేదు అధ్యక్ష రాజధాని అంశాలలో కూడా ఇటువంటి ప్రాంతాల్లో పెడితే సెంట్రలైజ్డ్గానే పెట్టండి అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అధ్యక్ష కానీ కొన్ని ఉద్దేశాలతో ఒకచోటే రాజధాని పెట్టడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా ఆ విభజన సమయాల విభజన జరిగిన తర్వాత రాజధాని ప్రకటించేటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఇచ్చారు ఈ జిల్లాకి ఇవి చేసేస్తాను ఫుడ్ పార్కులు చేస్తాను ఉర్ది యూనివర్సిటీలు పెడతాను గవర్నమెంట్ క్లస్టర్స్ పెడతాను ఎయిర్పోర్ట్లు ఏవేవో అన్నీ చెప్పారు అధ్యక్ష ఆ రోజే నేను ముఖ్యమంత్రి గారు స్పీచ్ అయిన తర్వాత నేను లేదు చెప్పాను ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చెప్తారు కానీ అవి ఎప్పుడు కూడా నెరవేర్చరు ఆయన ఎప్పుడు ఫౌండేషన్ స్టోన్స్ వేస్తారు తర్వాత దాన్ని పట్టించుకోరని చెప్పి ఆ రోజే మేము భయపడడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు 2 సంవత్సరాల్లో అదే కళ్ళ ముందర కనపడుతోంది అదే రకంగా అధ్యక్ష ఈరోజు చాలా క్లియర్గా శ్రీకృష్ణ కమిటీలో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అభివృద్ధి కేంద్రీకరణ కారణంగా ఒకటే చోట కేంద్రీకృతం అవడం వల్ల ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలు నెగ్లెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు తీసుకుంటే మళ్ళీ ఏదైనా తీసుకున్న అధ్యక్ష రాజధాని డిసైడ్ చేసిన తర్వాత అక్కడ అనేకమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ వస్తాయి చాలా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియానే అధ్యక్ష మళ్ళీ అదే ప్రాంతాలలో పరిశ్రమలు ఐటీ హబ్లు కెమికల్ హబ్లు పారిశ్రామిక క్యారిడారు నూతన ఓడరేవుల నిర్మాణము కేంద్ర ప్రభుత్వ విద్యాలయాలు వైద్యశాలలు ఎయిమ్స్ తరహా హాస్పిటల్స్ రింగ్ రోడ్లు మెట్రో రైల్వే జోన్లు రైల్వే జోను ఇవన్నీ కూడా మళ్ళా అదే ప్రాంతాలలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష గతంలో మనం చేసినటువంటి తప్పును మళ్ళీ చేస్తున్నాం అలా కాకుండా డీసెంట్రలైజ్ చేసి ఈ మా ప్రాంతాలలో కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలలో కూడా పారిశ్రామికంగా అనేకమైనటువంటి ల్యాండ్స్ కూడా వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి డెవలప్ చేసింటే చాలా బాగుంటుంది అధ్యక్ష చాలా గొప్పగా చెప్తారు అధ్యక్ష సోలార్ ప్రాజెక్ట్స్ కట్టేశాం సోలార్ ప్రాజెక్ట్స్ వల్ల వస్తుందని సోలార్ ప్రాజెక్ట్స్ వల్ల మాకేమొస్తుంది అధ్యక్ష 1000 ఎకరాలు 20,000 ఒక్కొక్క చోట తీసుకుంటున్నారు అధ్యక్ష 10-15 ఉద్యోగాలు కూడా రావు మళ్ళీ ఆ ఎలక్ట్రిసిటీ వచ్చి గ్రిడ్కి కనెక్ట్ అవుతుంది నేషనల్గా అందరికీ పోతుంది మాకేమొస్తుంది అధ్యక్ష ఊరికి మాకున్నటువంటి విలువైనటువంటి ల్యాండ్స్ అన్నీ ఈ రకంగా సోలార్ ప్రాజెక్ట్స్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష అదే రకంగా ఎయిమ్స్ అదే మళ్ళా ఈ సోలార్ ఫ్యాక్టరీ పెట్టారు అధ్యక్ష దానికి సంబంధించిన ప్యానల్స్ అన్న కనీసం ఆ ప్రాంతంలో పెడతారంటే అది లేదు అధ్యక్ష అది అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకే తీసుకెళ్తారు అధ్యక్ష అదే రకంగా ఎయిమ్స్ క్లియర్గా అనంతపురం డిస్టిక్లో పెడితే బాగుంటుంది అని చెప్పి రెఫర్ చేస్తే ఆ ఎయిమ్స్ హాస్పిటల్ను కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఒకటో చెడుకు తీసుకెళ్లారు అధ్యక్ష అంతర్జాతీయంగా ఏవో హాస్పిటల్స్ వస్తాయంటే అవి కూడా అదే ప్రాంతంలో చేయాలంటారు అధ్యక్ష ఏమధ్యక్ష ఇక్కడ ఇంతమంది జనాభా ఉన్నారు ఇంత వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది ప్రతిసారి వెనుకబడిన ప్రాంతంగానే మేము ఎంతో గొంతుచించుకొని నడుస్తున్నాం కానీ ఏమి వీళ్ళ కళ్ళకు కనపడినట్టుగా కనిపిస్తుంది అధ్యక్ష ఈరోజు పట్టిసీమ గురించి గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష పట్టిసీమ అన్నది ప్రాజెక్ట్ని మేము ఏ రోజు కూడా పట్టిసీమ వల్ల డెల్టాకు నీళ్ళు ఇవ్వకండి అది తప్పు అని చెప్పలేదు అధ్యక్ష ఆ పట్టిసీమకు సంబంధించి 7A 7F వల్ల మనం కొన్ని దాంట్లో కోల్పోతున్నామని చెప్పేదాన్ని మేము హైలైట్ చేస్తుంటే దాన్ని కూడా ఎదురుదాడి చేస్తారు అధ్యక్ష ఆ దాంట్లో 172 కిలోమీటర్లు ఉంటే అందులో 152 కిలోమీటర్లు మానేడు రాజశేఖర గారు చేశారన్నటువంటి విషయం కూడా వీళ్ళు గుర్తుండదు అధ్యక్ష ఏదో మొత్తం 4 మోటార్లు బిగించేసేసి నదులు అనుసంధానం చేసేసామని అంటారు నదుల అనుసంధానం అంటే అధ్యక్ష మళ్ళీ చెప్తారండి మళ్ళీ చెప్తారు మాకు టైం తక్కువ ఇస్తున్నారు స్పీకర్ దయచేసి కూర్చోండి అధ్యక్ష మేము మాట్లాడేటువంటి ప్రతి మాట మేము స్టాటిస్టిక్స్ని పేపర్లను రాసుకొని మాట్లాడలేదు అధ్యక్ష గుండెల్లో నుంచి మాట్లాడుతున్నాం అన్నది కూడా ఒకసారి గమనించాలి మంత్రి గారు కూర్చోవాలి అదే రకంగా సార్
ఈ పట్టిసీమ కాకుండా పట్టిసీమ అయిపోతేనే రాయలసీమకు నీళ్ళు వస్తాయన్నారు. ఈరోజు పట్టిసీమ కంప్లీట్ అయిపోయింది, నదులు అనుసంధానం చేసే అన్నారు అధ్యక్ష, మరి మాకు నీళ్ళు లేవు అధ్యక్ష. శ్రీశైలంలో 854 లెవెల్ మెయింటైన్ చేయండి అని చెప్పి మేము గొంతు చిచ్చుకొని అరుస్తున్నాం అధ్యక్ష. లేదు అధ్యక్ష, ఈరోజు డెడ్ సర్ 790 అడుగులకు పోయింది అధ్యక్ష. మేము దయచేసి ఒకటి అడుగుతున్నాం, ఈరోజు ఒక పక్కేమో కేసీఆర్ గారు మహారాష్ట్ర గవర్నమెంట్తో సంప్రదించుకొని అక్కడ ఆనకట్టలు నిర్మించుకోవడానికి రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య చేసుకుంటున్నారు, ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగేటట్టుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కడుతుంటే కూడా దానికి ఎంత నష్టం జరుగుతుంది అధ్యక్ష మా ప్రాంతానికి, దాన్ని ఒకసారి నిలదీయలేదు. అందుకే అధ్యక్ష మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష, వీళ్ళు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ కట్టి పర్మనెంట్గా పోతిరెడ్డి పాడుకు 854 లెవెల్ ఉండేటట్టుగా అక్కడ సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ కట్టి మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నాను అధ్యక్ష. అదే రకంగా ఈరోజు పోతిరెడ్డి పాడు కంప్లీట్, ఆ రోజు పోతిరెడ్డి పాడు కడుతుంటే అధ్యక్ష మన ఉమా గారు బ్యారేజ్ పేరుపై ధర్నా చేశారు, ఈరోజు గాలేరు నగిరి హండ్రెడ్ ఆయన చేసేసి ఆయన చెప్పుకుంటాడు. ఎలాగా అధ్యక్ష, ఈరోజు మోటార్లు బిగించి 16 నెలలు పట్టింది, 16 నెలలు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష మళ్ళీ చెప్తున్నారు క్లారిఫికేషన్స్. నేను రోజు ఇంటూనే ఉన్నాం అధ్యక్ష, వాటిపైన ఈరోజు ఒక కెనాలు 172 కిలోమీటర్లు 152 కిలోమీటర్లు ఒక మహనీయుడు తీస్తే నదులు అనుసంధానం చేసేసామని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడాను అధ్యక్ష. నదుల అనుసంధానం అంటే కృష్ణా పెన్నార్ని 250 సంవత్సరాల క్రితం డచ్ వాళ్ళు చేశారు అధ్యక్ష అనుసంధానం, అది మర్చిపోయి ఈయన ఏదో ఒక బిందె నీళ్లు పోసేసి నేను అనుసంధానం చేశానంటే ఎట్లా అధ్యక్ష, ఏ రకంగా నమ్ముకోవాలి? ఈరోజు కృష్ణా పెన్నార్ అనుసంధానం చేసింది ఎవరో ఒక్కసారి చదువుకుంటే మీరు బాగుంటుంది. అదే రకంగా అధ్యక్ష కల్చర్ గురించి అధ్యక్ష, అక్కడెక్కడో రైలు గాడిపోతే రాయలసీమ గుండాలు, రాయలసీమ రౌడీలు, ఏంది అధ్యక్ష? నేను ఒకటే అంటున్నాను అధ్యక్ష, మీకు చేతనైతే మా వెనుకబాటుతనాన్ని గుర్తించండి అని, కానీ ఈ రకంగా మమ్మల్ని వేధించి శిక్షించకండి అని చెప్పి మీ ద్వారా కోరుతానని అధ్యక్ష. ఈ వెనుకబాటుతనంతో కొన్ని డైలాగులు కూడా వచ్చేస్తున్నాయి అధ్యక్ష ఫ్లోలో, అది ఆ రకంగా మా ప్రాంతాన్ని అవమానించే రీతిలో సినిమాలలో కూడా అధ్యక్ష రాయలసీమ గుండాలు మాట మాట్లాడితే అధ్యక్ష 4 ఆకలు అయితే అన్నం పెట్టేటువంటి గుణం అధ్యక్ష మాది, మా దగ్గర ఏమి లేకపోయినా కూడా మేము అప్పు చేసి పెట్టేసేటువంటి గుణం మాది అధ్యక్ష. ప్రతి విషయంలో ఎందుకు అధ్యక్ష మమ్మల్ని కించపరిచి మాట్లాడతారు? నేను ఈ సభ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష, భవిష్యత్తులో ఏ సినిమాలలో అయినా కూడా ఎక్కడన్నా కూడా ఎవరన్నా రాయలసీమ ప్రాంతాన్ని గూండాలుగా ఇట్లా చిత్రీకరిస్తే మన నుంచి కూడా వాళ్ళకు ఒక నోటీస్ పోవాలా అని చెప్పి మీ ద్వారా కోరుతానని అధ్యక్ష. భవిష్యత్తులో ఎవరు ఆ రకమైనటువంటి అవహేళన అన్నటువంటి భాష మాట్లాడొద్దు అని చెప్పి మీ ద్వారా కోరుతానని అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష పార్సార్థి గారు చెప్పారు డిఫెన్స్ ఫ్యాక్టరీలు వస్తాయి, ఎయిర్ బస్ వస్తుంది అని. డిఫెన్స్ ఫ్యాక్టరీలకు కర్నూలులో కర్ణాటకలో అడిగారు అధ్యక్ష, అక్కడ వాళ్ళు ల్యాండ్ ఇవ్వకుంటే అనంతపురంలో పెడుతున్నారు అంటే అది వచ్చింది అని చెప్పి మేము బాధపడలేదు అధ్యక్ష. కానీ ఒకటి అధ్యక్ష, 1000 ఎకరాలు తీసుకొని అక్కడ ఫైరింగ్లు చేసుకుంటారు తప్పితే అక్కడ నిరుద్యోగులకి ఎటువంటి ఉపయోగం లేదు అధ్యక్ష, ఎటువంటి ఉద్యోగాలు లేవు. అదే రకంగా రాజధానికి సంబంధించి 20-30 వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ను నోటిఫై చేసుకొని దానికి సంబంధించినటువంటి ల్యాండ్ని కడప జిల్లాలో కంపెన్సేట్గా ఇస్తారంటే అధ్యక్ష, ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అక్కడ ఆల్రెడీ పూర్మామిల్ల ఏరియాలో ఇచ్చేటువంటి ల్యాండ్స్లో ఆడ అసైన్ చేసేటువంటి భూములు సేద్యాలు చేసుకుంటుంటే అవి అక్కడ దాని బదులు ఇక్కడ ఇస్తున్నారంటే ఏంటి అధ్యక్ష, మమ్మల్ని ఏ రకంగా వీళ్ళు అవమానించాలనుకుంటున్నారో ఒకసారి మీ ద్వారా కోరుతానని అధ్యక్ష. కడప జిల్లాలో బ్రహ్మాండంగా 10 వేల ఎకరాలతో ఒక సెజ్ని ఎప్పుడో దాన్ని ఆక్వైర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ సెజ్కి సంబంధించి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది, అక్కడ పరిశ్రమను ఆహ్వానించండి అని అంటే అవమానకర రీతిలో మాట్లాడతారు. కడప జిల్లాలో పారిశ్రామికతను బెదిరిస్తారు, కడపలో అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే మాట్లాడి వచ్చేటువంటి వాళ్ళని రాకుండా చేసి మా జిల్లాను అవమానించేటువంటి రీతిలో మాట్లాడడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా మీ ద్వారా కోరుతానని అధ్యక్ష, ఇటువంటివన్నీ కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారాలు. ఈరోజు అజ్ హౌస్ కడపలో కడతామని అన్నారు, అది పూర్తి స్థాయిలో అజ్ హౌస్ కడపలో కట్టారంట లేదంట, ఒకటి మళ్ళా విజయవాడలో ఉంటుందంట, ఒకటి కడపలో ఉంటుందంట. అది ఎక్కడ అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలలో ఒకే అజ్ హౌస్ ఉంది, 2 అజ్ హౌస్లు కడుతున్నారంటే టెంపరీగా దాన్ని అక్కడ చేయాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది అధ్యక్ష. అధ్యక్ష కాసేపు అధ్యక్ష, ఎందుకంటే ఈ ప్రాంతాలు అటువంటిది కాబట్టి దయవచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రకంగా అధ్యక్ష అన్ని రకాలలో వెనుకబడుతున్నాం, అక్కడెక్కడో డెవలప్ చేస్తా ఆ ల్యాండ్స్ని మా ప్రాంతాలలో ఇవ్వడం, అక్కడ వచ్చి సోలార్ ప్రాజెక్ట్స్ని ఏ రకమైనటువంటి ఇది లేకుండా ఉద్యోగాలు ఉండవు అధ్యక్ష, అవన్నీ అక్కడ పెడతారు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రం ఇంకో చోటు పెడతారు. కనీసం అధ్యక్ష బాధ అధ్యక్ష, ఇది ఒక లాజిస్టిక్ దానిపైన అక్వైర్ చేయండి అని చెప్పి జీవో నెంబర్ 34 ఇచ్చారు అధ్యక్ష, అది కూడా లాజిస్టిక్స్ కూడా రాజధాని ఏరియాలోనే చేయండి అని చెప్పేటువంటి మాటలు వాళ్ళు జీవోలోనే ఇస్తే ఏమధ్యక్ష అంత భయంకరంగా కనపడుతున్నామా? ఎందుకు అధ్యక్ష ఈ రకమైనటువంటి అవమానాలు చేస్తారు? ఈరోజు పట్టిసీమ ద్వారా
కేవలం ఆ కెనాల్ ఆయన రాశారెడ్డి గారు దయ వల్ల ఈరోజు కొన్ని నీళ్ళు వదిలి ఏదో నాలుగు మోటార్లు పిచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. మరి ఈరోజు వాళ్ళు అధికారంలోకి వస్తానే అనంతపురం జిల్లాలో చెరువులు నింపినామన్నారు. దాని కారకులు ఎవరో ఒక్కసారి వాళ్ళని గుండెల్లో చేసుకుని వాళ్ళు ఆలోచన చేసుకుంటే తెలుస్తుంది అధ్యక్ష. ఆ మహనీయుడు ఆ కరువు ప్రాంతం కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత తప్పించిపోయి హంద్రినివ కానీ వెలిగల్లు ప్రాజెక్టు కానీ లేదా శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ గండికోటకు సంబంధించి పోతిరెడ్డిపాడు ఇవన్నీ ఎంత ఆయన దూరపు ఆలోచనతో చేశాడో ఒక్కసారి కూడా వీళ్ళు ఆలోచన చేసుకోకుండా కేవలం అవమానకర రీతిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష మీ ద్వారా ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇటు శ్రీకృష్ణ కమిటీ చూసినా అటు శివరామన్ కమిటీ చెప్పినా ఎవరు మాట్లాడా ఎవరు ఎన్ని పోరాటాలు చేశా మాకున్నటువంటి వెనుకబాటుతనం గురించి దయవుంచి వీళ్ళు శ్రద్ధ పెట్టి ఆ ప్రాంతానికి శాశ్వతమైనటువంటి పరిష్కారంలో అంటే ఉద్యోగాల విషయంలో అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అధ్యక్ష. ఈరోజు బెంగళూరు అనంతపురం బార్డర్ బెంగళూరు ఉంది అధ్యక్ష, అక్కడ బ్రహ్మాండంగా ఐటీ డెవలప్మెంట్ అవకాశం ఉంది, అక్కడ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయరు. తిరుపతి చెన్నైకి దగ్గర అక్కడ ఐటీ ప్రయత్నం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయరు. టూరిజం ఎన్నో అవకాశాలు ఉన్నాయి అవన్నీ చేయకుండా కేవలం ఒకటే ప్రాంతంలో ఇప్పుడు 9 నగరాలు ఒకటే చోట చేయడంలో ఉద్దేశం ఏంటి అధ్యక్ష? గతంలో హైదరాబాద్లో చేసినటువంటి తప్పును మళ్ళా చేస్తున్నాం, అంటే ఒక ప్రాంతం డెవలప్ కాకూడదు అక్కడ చేయొద్దని మేము మాట్లాడట్లేదు అధ్యక్ష. మా ప్రాంత పరిస్థితి ఏంటంటున్నాం, ఒక టైంలో రాజధాని ఉండింది మాకు కర్నూలు రాజధాని, దాన్ని తీసుకెళ్లారు, కనీసం రెండో రాజధాని మాకు పెట్టచ్చు కదా అధ్యక్ష? అది లేదు, కనీసం హైకోర్టు అడుగుతున్నాం అధ్యక్ష, హైకోర్టు బెంచ్ దాన్ని రాయలసీమలో పెట్టండి అంటే ఒక్క మాట కూడా చెప్పరు అధ్యక్ష. ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష, దయవుంచి మీ ద్వారా కోరుతున్నాను. ఆ రోజు రాజధాని డిక్లేర్ చేసినప్పుడే ఇవన్నీ మా ఆవేదనతో చెప్పుకున్నాం అధ్యక్ష, ఈరోజు మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష, దయవుంచి దాన్ని అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, లాస్ట్ కంక్లూజన్ అధ్యక్ష, దయవుంచి మమ్మల్ని కన్సిడర్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు మేము అలాగ ఇవ్వలేదు, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటాము అని చెప్పి, మరి కొత్తలో ఏదైతే మనం స్టాటిస్టిక్స్ తయారు చేసినప్పుడు జిల్లాకు 700 కోట్లు ఇవ్వాలా అని చెప్పి అడిగారు. మొన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి మీటింగ్లో స్వయాన ఫైనాన్స్ మినిస్టర్ గారే ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్లో 200 కోట్లు చాలు అని చెప్పారు. ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతాలకు జిల్లాకు 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష, కానీ అంతకుముందు ఉన్నటువంటి బీఆర్జీఎఫ్ను తీసేసి ఇచ్చారు అధ్యక్ష. అంతకుముందు అనేటువంటి శాశ్వతమైనటువంటి పనులు చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఈ వచ్చినటువంటి దాంట్లో కూడా జనభూమి కార్యకర్తలకు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అలా కాకుండా శాశ్వతమైనటువంటి ఇండస్ట్రియల్ హబ్లు కెనాల్స్ ఇట్లాంటి డెవలప్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఈ ప్రాంతాన్ని దయవుంచి గుర్తించండి అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష.